హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం ఈనాడు సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సుపరిపాలన వారోత్సవాలు లేదా గుడ్ గవర్నెన్స్ వీక్ అంటాము డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ని జరుపుకుంటూ ఉన్నాము మన యొక్క ఆధునిక ప్రపంచంలో ఏదైనా ఒక రాజ్యం మంచిగా అంటే మంచి పరిపాలనను గనక అందించింది అంటే అది కొన్ని లక్ష్యాల్ని సమర్థవంతంగా సాధించింది అన్నట్టుగా మనం చెప్పచ్చు అంటే శాంతి భద్రతల్ని కాపాడటం అందరికీ సమర్థంగా సమన్యాయాన్ని అందించటం చట్టబద్ధమైనటువంటి పాలనను అమలు చేయటం ఇవన్నీ కూడా రాజ్యం యొక్క విధులు అయితే దేశీయంగా శాంతి భద్రతల విషయంలో చాలా వరకు రాజ్యం అనేది సమర్థంగా పనిచేస్తోంది అయితే న్యాయానికి సంబంధించి మాత్రం ఆ ప్రగతి అనేది కనిపించట్లేదు భారతదేశంలో నాలుగు కోట్లకు పైగా కేసులు న్యాయస్థానాల్లో అపరిష్కృతంగానే ఉన్నాయి అయితే వాటిలోకి వచ్చేసరికి అధిక శాతం క్రిమినల్ కేసులే ఉన్నాయి చట్టబద్ధమైనటువంటి పాలన మనం చూస్తే అది సరిగ్గా అందకపోవటం అలాగే సివిల్ కేసుల్లో కోర్టులకు వెళ్లకుండా సెటిల్మెంట్ వైపుగా అడుగులు వేయటం వీటి వల్ల ఇష్టం వచ్చినట్టుగా అంటే సంఘటితమైనటువంటి నేర ముఠాలు పెరిగిపోతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ ముఠాలకు చెందినటువంటి వాళ్ళు నేర పరిశోధనలు అంటే నేర పరిశోధనకి ప్రాసిక్యూషన్ వీటిని శాసించేటటువంటి రాజకీయాల్లోకి వెళ్తూ ఉన్నారు అలాంటి పరిణామాలు అంటే సుపరిపాలనకి ఇవన్నీ కూడా సవాళ్ళుగా మారుతూ ఉన్నాయి అయితే నేర పరిశోధన ప్రాసిక్యూషన్ ఈ రెండు రాజకీయం చేతుల్లోకి గనక వెళ్తే అంటే రాజకీయాల చేతుల్లోకి బదిలీ కావటం వల్ల ఏ అండ పలుకుబడి డబ్బు లేని వాళ్ళు మాత్రమే ఎంతో కొంత చట్టానికి కట్టుబడాల్సి వస్తుంది మిగిలినటువంటి వాళ్ళంతా కూడా అమలు కానటువంటి చట్టం నుంచి తప్పించుకుంటూ ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో బలమైనటువంటి నిష్పాక్షికమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పాలనా వ్యవస్థని గనక తీర్చిదిద్దకపోతే వచ్చే ముప్పై ఏళ్ల కాలంలో శాంతి భద్రతలు నేర ప్రవృత్తి అనేది అదుపు తప్పే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు భారత ప్రజాస్వామ్యం స్వయం దిద్దుబాటు శక్తిని ప్రదర్శించటంలో విఫలమైంది ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయటం ఉద్యమం చేయటం అలా చేస్తే కానీ ప్రభుత్వాలు స్పందించవు అనేటటువంటి భావన సమాజంలోకి వచ్చేసింది అలాగే పరిపాలనలో పారదర్శకత అనేది తగ్గింది ఎంతో ఆశతో మనం తెచ్చుకున్నటువంటి సమాచార హక్కు చట్టం కూడా మనం చూస్తే ఆచరణలోకి వచ్చేసరికి దాని యొక్క క్యాపబిలిటీ అన్నటువంటిది తగ్గిపోయింది అలా వివిధ స్థాయిల్లో పాలకులు ప్రజలకు ఏమాత్రం జవాబుదారీ కాకుండా వ్యవహరిస్తూ ఉన్నారు దాంతో ప్రజలకి సేవకులు కావాల్సినటువంటి పాలకులు ప్రభువులుగా రూపాంతరం చెందుతూ వచ్చారు ఇవన్నీ కూడా వ్యవస్థ యొక్క స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి కాబట్టి దేశ ప్రజల యొక్క భాగస్వామ్యంతో రాజకీయ పాలనా రంగాల్లో ప్రజాస్వామిక మార్పులకి జవాబుదారీతనంతోనే వ్యవస్థల్ని మనం నిర్మించుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు క్వశ్చన్ చూడండి సుపరిపాలనా వారోత్సవాల్ని ఎప్పటినుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచి డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వారంపాటు ఈ సుపరిపాలన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ వినియోగదారుల దినోత్సవానికి సంబంధించి మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ అనేది వచ్చిన తర్వాత వ్యాపార రంగంలో చాలా పోటీ అనేది పెరిగింది వినియోగదారుడి యొక్క వస్తు సేవల ఎంపిక అలాగే వినియోగదారుడి యొక్క సంతృప్తికి ప్రాధాన్యం అనేది ఏర్పడింది అలాగే వ్యాపార ధోరణిలో కూడా చాలా మార్పులు వచ్చాయి అయితే ఈ క్రమంలో వినియోగదారుల యొక్క హక్కుకు భంగం కలగకుండా ఉండటం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాల్ని తీసుకొస్తూ ఉన్నాయి మనం చూస్తే దాదాపు మూడున్నర దశాబ్దాల కింద ఉన్నటువంటి వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం స్థానంలో కొత్తదాన్ని దాన్ని గత ఏడాది జూలై నుంచి అమల్లోకి అనేది రావటం జరిగింది ఇందులో ఏంటి వినియోగదారు హక్కుల్ని కాపాడటం అనైతిక వ్యాపారాలకి అడ్డుకట్ట వేయటం అలాగే త్వరగా ఫిర్యాదు పరిష్కరణ వ్యవస్థని రూపొందించటం వీటన్నింటి మీద ఇందులో దృష్టి సారించారు అంతేకాకుండా ముఖ్యంగా ఆన్లైన్ క్రయ విక్రయాలకి సంబంధించి ఇందులో చట్టం పరిధిని కూడా కొంచెం విస్తరించటం జరిగింది అయితే ఈ వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టంలో భాగంగా జిల్లా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కోర్టుని ఏర్పాటు చేశారు అలాగే వినియోగదారుల యొక్క పరిరక్షణ ప్రాధికార సంస్థను కూడా తీసుకొచ్చారు అక్రమ వ్యాపారానికి సంబంధించి సోదాలు జప్తు చేసేటటువంటి అధికారం వీటికి ఉన్నాయన్నమాట అంటే వినియోగదారుల యొక్క హక్కులకి భంగం కలుగుతున్నట్టుగా ఫిర్యాదు గనక అందితే కలెక్టర్ ద్వారా అది నివేదిక అనేది కోరచ్చు అంతేకాకుండా ఈ కొత్త చట్టంలో భాగంగా జిల్లా కమిషన్ పరిధిని కోటి రూపాయల వరకు రాష్ట్ర కమిషన్ పరిధిని పది కోట్ల రూపాయల వరకు జాతీయ కమిషన్ పరిధిని పది కోట్ల పైబడి విలువ ఉన్నటువంటి కేసుల్ని స్వీకరించే విధంగా మార్చడం జరిగింది అయితే వినియోగదారుల యొక్క ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించేటటువంటి దిశగా న్యాయ సలహా కేంద్రాలు వాటితో పాటుగా కోర్టుల సంఖ్యని కూడా పెంచాల్సిన అవసరం అనేది ఉంది అంతేకాకుండా అవగాహన సదస్సుల కోసం నిధుల్ని కేటాయించాలి స్వచ్ఛంద సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి అలాగే జనాభాకి అనుగుణంగా తగినటువంటి సిబ్బందిని నియమించి వాళ్ళకి అవగాహన కల్పించాలి అయితే ఈ చట్టంలో ఇంటర్నెట్ డేటా సేవల్ని ఈ చట్ట పరిధిలోకి తీసుకురాలేదు అలాగే రాజకీయ జోక్యం ఏదైతే ఉందో ఇవి వినియోగదారుల యొక్క హక్కులకి ప్రతికూల అంశాలుగా మనం చెప్పచ్చు వస్తువుల నాణ్యతను నిర్ణయించటానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రయోగశాలని ఏర్పాటు చేయాలి నిర్ణీత ప్రమాణాలని పాటించినటువంటి వాటిని మార్కెట్లోకి విడుదల చేయాలి దానివల్ల నకిలీ ఏదైతే ఉందో దాన్ని ఆపచ్చు చట్టాల అమల్లో ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేయాలి దాంతోపాటు వినియోగదారుల యొక్క క్రియాశీల భాగస్వామ్యం కూడా చాలా కీలకం అలా అంతేకాకుండా ఫిర్యాదుల్ని సత్వరంగా పరిష్కరించి తగినటువంటి నష్టపరిహారాన్ని అందించినప్పుడే వినియోగదారుడికి నిజమైనటువంటి సంతృప్తి లభిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఎన్నికల చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఒకటి అన్నటువంటిది ఎంత ఫాస్ట్గా పాస్ అయిపోయిందో మనం చూశాము అంటే మోజువాణి ఓటుతో ఈ బిల్లుని ఆమోదించారన్నమాట అంటే బిల్లులో ప్రతిపాదించినటువంటి ఓటర్ జాబితాని ఆధార్తో అనుసంధానించటం మీద వివిధ రకాల విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది నిర్బంధమేమీ కాదు ఓటర్ల యొక్క ఐచ్ఛికం మాత్రమే అని చెప్తున్నా కూడా బిల్లులోని అంశాలని బట్టి ఇది పూర్తిగా ఐచ్ఛికం కాదు అన్నట్టుగా తెలుస్తోంది తప్పనిసరి కాదు అంటున్నా కూడా తగిన కారణాలుంటే తప్ప ఆధార్ని అనుసంధాన పరచకుండా ఒక పౌరుడు కొత్తగా ఓటు నమోదు చేయలేడు అలాగే పాత ఓటర్ పునరుద్ధరణ కూడా చేసుకోలేడు అన్నట్టుగా ఈ బిల్లులో ఉందన్నమాట అయితే దానికి తగిన కారణాలేంటి అన్నటువంటి విధానాన్ని దానికి సంబంధించినటువంటి విషయాన్ని తర్వాత కేంద్రమే నిర్ణయిస్తుంది దానికి సంబంధించి చాలామందికి అభ్యంతరాలు అనేవి ఉన్నాయి ఒక పౌరుడు ఆధార్ వివరాలు ఇవ్వడం కోసమో లేక అంటే వివరాలని ఇవ్వదలుచుకోవటం కోసమో లేదా ఇవ్వలేకపోతున్నందుకో ఒక ఓటర్ నమోదును కానీ లేదా పాత ఓటు పునరుద్ధరణను కానీ ఎన్నికల సంఘం నిరాకరించకూడదు అన్నట్టుగా కేంద్రం చెప్తోంది అయితే ఇందులో కొంత అస్పష్టత అనేది ఉంది మనం చూస్తే ఓటర్ల జాబితా ప్రక్షాళన బోగస్ ఓట్లను తీసేయటం లాంటి లక్ష్యాల సాధనకి ఈ బిల్లు అనేటటువంటిది తీసుకొచ్చాము అనేసి చెప్తూ ఉన్నా కూడా ఓటర్ జాబితాని ఆధార్తో అనుసంధానం చేయటంతో పాటుగా ప్రతి సంవత్సరం నాలుగు సార్లు విభిన్న గడువు తేదీలతో కొత్త ఓటర్ల నమోదు సర్వీస్ ఓటర్ల విషయంలో ఇప్పుడున్నటువంటి లింగ వివక్షను తొలగించాలి అన్నట్టుగా ఈ ప్రతిపాదనలతో బిల్లును తీసుకొచ్చారు అయితే దీన్ని అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు ఈ ప్రభుత్వం అనేది చొరవ తీసుకుని ఉండాల్సింది అంటే విస్తృతమైనటువంటి సంప్రదింపులు జరిపి లోతైన చర్చకి ఆస్కారం కల్పించి ఉంటే ఇందులో ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది ఉండేది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి పన్నెండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ని జారీ చేసే సంస్థ ఏది ఏ సంస్థ అంటే ఏంటి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము ఇది ఆధార్ని జారీ చేస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు కోసం ప్రభుత్వం ఒక కార్యాచరణను సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు దీనిని హుజూరాబాద్ నియోజకవర్గం అలాగే వాసాలమర్రి పాటుగా ఖమ్మం సూర్యాపేట కామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాల్లో కూడా మొత్తం నాలుగు మండలాల్లో పరిమితి లేకుండా అమలు చేయబోతున్నారు వీలైనంత త్వరగా లబ్ధిదారుల పేరు మీదట ప్రత్యేక ఖాతాల్లో పది లక్షల్ని జమ చేయాలి స్వయం ఉపాధి యూనిట్ల మంజూరికి చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సూచించారు ఇక్కడ క్వశ్చన్ చూడండి దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది ఎక్కడ ప్రారంభించింది హుజూరాబాద్ నియోజకవర్గంలో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీకి సంబంధించి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మగ్గానికి సంబంధించి అంటే వస్త్ర పరిశ్రమ మీద జిఎస్టి పెంపుదల నిర్ణయం అనేది తీసుకుందో దీనివల్ల చేనేత మరియు జౌలి రంగం మీద తీవ్రమైనటువంటి ప్రభావం అనేది పడబోతోంది అంతేకాకుండా ఇప్పుడు ఐదు శాతం అనేది వస్త్ర పరిశ్రమ మీద పన్ను అనేది ఉంది అలాగే దీన్ని పన్నెండు శాతానికి పెంచాలి అంటే ఇంకొక ఏడు శాతాన్ని పెంచబోతున్నారు ఇలా ఇంకో ఏడు శాతం పెంచితే ఈ రంగం మీద తీవ్ర ప్రభావం పడుతుంది దానికి సంబంధించి వస్త్ర వ్యాపార రంగ ప్రతినిధులు ఆందోళనకి గురవుతూ ఉన్నారు దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ మనం చూస్తే రెండేళ్ల క్రితం కరోనాతో వర్ష పరిశ్రమ అనేటటువంటిది బాగా దెబ్బతింది ఉత్పత్తులు అనేవి చాలా వరకు నిలిచిపోయాయి చేనేత పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది కార్మికులకు కూడా పని అనేది తగ్గింది అలాంటిది ఇప్పుడు మళ్ళీ దీని మీద జిఎస్టీ ప్రభావం అనేది పడితే దానివల్ల కార్మికులు మరింత నష్టపోతారు అన్నట్టుగా చెప్తున్నారు క్వశ్చన్ చూడండి చేనేత రంగ ఉత్పత్తుల మీద జీఎస్టీని ఎంత శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఎంత శాతానికి పన్నెండు శాతానికి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది అమల్లోకి రాబోతోంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒమిక్రాన్కి సంబంధించి ఒమిక్రాన్కి సంబంధించి వ్యాప్తి ఎక్కువగా ఉన్నా కూడా ముప్పు అనేది తక్కువగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ దీని తర్వాత ఇంకా మరిన్ని వేరియంట్స్ వచ్చినా కూడా అవి ఇంకా తీవ్రతరం అయ్యేటటువంటి అవకాశం అనేది లేదు అంటే ఏంటి దాని యొక్క ఏమంటారు ముప్పు అనేది ఎక్కువగా ఉండదు ఇంకా అది తగ్గుతూ తగ్గుతూ వచ్చి మన యొక్క నార్మల్ కోల్డ్ వైరస్ ఎలా ఉంటుందో ఆ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నట్టుగా రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారనమాట అయితే దీనికి సంబంధించి ఒమిక్రాన్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మాస్క్ ధరించటం దూరం పాటించటం చేతుల్ని శుభ్రం చేసుకోవటం ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించాలి అన్నట్టుగా డాక్టర్లు సలహాలను ఇస్తూ ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒమిక్రాన్ వేరియంట్ని మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ గుర్తించింది ఎక్కడ గుర్తించింది దక్షిణాఫ్రికాలో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈఈఎస్ఎల్ అన్నటువంటి సంస్థ అలాగే ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల యొక్క మంత్రిత్వ శాఖతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మన దేశంలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఎల్ఈడి వీధి దీపాలని ఏర్పాటు చేయాలి దీనికోసం స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాని కింద దీన్ని అమలు చేయాలి అనుకుంటున్నట్టుగా ఆ సంస్థ చెప్పిందన్నమాట అయితే ఇందులో భాగంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎల్ఈడి వీధి దీపాలని ఏర్పాటు చేయటం జరిగింది మనం చూస్తే ఈ స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రాం అన్నటువంటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఐదున ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేశాము అన్నట్టుగా ఈ ఈఈఎస్ఎల్ అన్నటువంటి సంస్థ చెప్తోంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఉజాలా పథకం గురించి వివరించండి ఉజాలా అంటే ఏంటి ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఫర్ ఆల్ అన్నటువంటిది దీనిని ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో లాంచ్ చేశారు దేనికోసం మనం చూస్తే ఇన్కాండసెంట్ బల్బ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఇన్కాండసెంట్ బల్బ్స్ని డెబ్బై ఏడు కోట్ల వాటిని ఎల్ఈడి బల్బ్స్తో రీప్లేస్ చేయాలి అంతేకాకుండా ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ని తీసుకురావటానికి దీన్ని ఉపయోగించటం జరిగింది అంటే ఫేజ్ వైజ్గా ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ని సెటప్ చేయటానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఎఫిషియంట్ లైటింగ్ అనేది వస్తుంది అలాగే ఎక్ ఈ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్కి సంబంధించి అవేర్నెస్ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు దానివల్ల ఎలక్ట్రిసిటీ బిల్స్ని రెడ్యూస్ చేయొచ్చు ఎన్విరాన్మెంట్ని ప్రిజర్వ్ చేయొచ్చు కాబట్టి వీటన్నింటి ఆబ్జెక్టివ్తో ఈ ఉజాలా అన్నటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది ఉజాలా అన్నటువంటిది వరల్డ్స్ లార్జెస్ట్ డొమెస్టిక్ లైటింగ్ ప్రాజెక్ట్ అనమాట అలాగే ఈ స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ దీని ద్వారా ఏంటి స్ట్రీట్ లైట్స్కి సంబంధించి ఎల్ఈడి విధి దీపాలతో మార్చాలి అన్నట్టుగా ఈ ఎస్ఎల్ఎన్పి అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రళయ క్షిపణికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి ఈ కొత్త తరం క్షిపణి అయినటువంటి ప్రళయ్ దీనిని రెండవ రోజు కూడా ఒడిషా తీరంలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీనిని పరీక్షించటం జరిగింది అభివృద్ధి దశలో ఉన్నటువంటి ఒక బాలిస్టిక్ క్షిపణిని ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రయోగించటం ఇదే తొలిసారి అయితే ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్లేటటువంటి ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది అన్నట్టుగా డిఆర్డిఓ తెలిపింది ఈ క్షిపణిని డిఆర్డిఓకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అన్నటువంటిది అలాగే ఇతర ల్యాబ్ల యొక్క సహకారంతో దీన్ని రూపకల్పన చేశారు ఇందులో అత్యాధునికమైనటువంటి నావిగేషన్ వ్యవస్థ సమీకృత ఏవియానిక్స్ లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇది నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాల్ని ఇది ఛేదించగలదు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది ఏ సంస్థ డిఆర్డిఓ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రసాద్ లేదా ప్రషద్ అన్నటువంటి పథకానికి సంబంధించి ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం మరియు దాని యొక్క పరిసరాల్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్నాయి అంటే మొత్తం తొంభై రెండు కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రసాద్ పథకంలో భద్రాచలం ఆలయాన్ని చేర్చబోతోంది దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి దీనికి సూత్రప్రాయమైనటువంటి ఆమోదాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయాల్ని కూడా ఈ ప్రసాద్ స్కీమ్ లో చేర్చాలి అన్నట్టుగా మంత్రి నిర్ణయించారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రసాద్ పథకం గురించి వివరించండి ప్రసాద్ అంటే పిలిగ్రమేజ్ రిజర్వ్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అంటాము ఇందులో భాగంగా మనం చూస్తే ఈ ప్రసాద్ స్కీమ్ని అప్పుడు అసలు ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ముందుగా దీన్ని ప్రసాద్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు అంటే హెరిటేజ్ సైట్స్ని ఇందులో చేర్చలేదనమాట ప్రసాద్ అంటే నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రమేజ్ రిజర్వనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అన్నట్టుగా ఉండేది దానిని రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది దీంట్లో ఏంటి ఐడెంటిఫై చేసినటువంటి ఆ పిలిగ్రమేజ్ డెస్టినేషన్స్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో దీన్ని తీసుకొచ్చారు అయితే దానిని ప్రసాద్ అన్నటువంటి పేరుని రెండు వేల పదిహేడులో ప్రతిపాదించారు అంటే ఈ ప్రసాద్ని ప్రసాద్గా మార్చడం జరిగింది దీనిని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ గవర్నమెంటే మనము దా ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ హెరిటేజ్ సైట్స్ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట దానికి కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఆమోదం తెలుపుతుంది ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన స్టాక్ మార్కెట్లలో మనం చూస్తే ఈ ఏడాది ఐపీఓలు ఎక్కువగా వచ్చాయి ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఇప్పటి వరకు కూడా అరవై మూడు సంస్థలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయన్నమాట ఈ ఐపిఓల ద్వారా ఆయా సంస్థలు అన్నటువంటివి లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయల నిధుల్ని సమీకరించాయి మనం చూస్తే లాస్ట్ ఇయర్ అయితే కరోనా ఉండటం వల్ల కేవలం పదిహేను కంపెనీలు మాత్రమే ఐపీఓకి వస్తే అప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు రావటం జరిగింది ఐపీఓకి సంబంధించి మనీ అన్నటువంటిది అయితే ఇప్పుడు లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు ఈ ఐపీఓల ద్వారా సమీకరించారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఐపీఓ అనగానేమి ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిదాకా మన దేశంలో ఎన్ని కోట్ల ఐపీఓలు నమోదయ్యాయి ఐపీఓ అంటే ఏంటి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ప్రాథమిక ప్రజా సమర్పణ అన్నట్టుగా పిలుస్తారనమాట అంటే ఏంటి దీంట్లో ఒక కంపెనీ అనేటటువంటిది ఉందండి అది ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం తన యొక్క షేర్స్ని అమ్ముతోంది అన్నప్పుడు ఇనీషియల్గా అమ్మేటటువంటి ఆ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము అంటే ప్రైమరీ మార్కెట్కి సెక్యూరిటీస్ని సెల్ చేయటాన్ని దాన్ని ఐపీఓ అన్నట్టుగా పిలుస్తాం అంటే ఫస్ట్ టైం కొత్త సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తోందనమాట అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ అయిపోతుంది అప్పుడు దాని యొక్క షేర్స్ని మనము ఫ్రీగా ఓపెన్ మార్కెట్ నుంచే మనం ట్రేడ్ చేయొచ్చు అయితే ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిదాకా మన దేశంలో ఎన్ని కోట్ల ఐపీఓలు నమోదయ్యాయి ఎన్ని కోట్ల ఐపీఓలు నమోదయ్యాయి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు ఐపీఓల ద్వారా ఇప్పటి వరకు కూడా రావటం జరిగింది మొత్తం మనం చూస్తే అరవై మూడు సంస్థలు ఇప్పటి వరకు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయన్నమాట నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బహుళ కోణ పేదరిక సూచి లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈ సూచీని ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అన్నటువంటిది అలాగే యుఎన్డిపి ఇవి రెండూ కలిసి సంయుక్తంగా ఈ బహుళ కోణ పేదరిక సూచి లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని మొదటగా రెండు వేల పదవ సంవత్సరంలో ప్రవేశపెట్టాయి అంటే ప్రతి పేదవాడు పొందలేనటువంటి కనీస అవసరాల్ని పేదరికం స్వభావాన్ని దాని యొక్క తీవ్రతని ఈ సూచీతో కొలుస్తారనమాట అయితే ఇందులో భాగంగా ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటారు మొత్తం మూడు అంశాలు ఏంటి ఆ మూడు అంశాలు ఒకటొచ్చేసరికి ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి పోషకాహారం పిల్లల మరణాలు తల్లుల ఆరోగ్యం ఇవన్నమాట ఇక రెండవది వచ్చేసరికి విద్య అంటే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎలా ఉంది పాఠశాల హాజరు ఎలా ఉంది అన్నటువంటివి ఇక మూడవది వచ్చేసరికి జీవన ప్రమాణాలు జీవన ప్రమాణాల కింద ఏమేమి సూచికలు ఉంటాయి వంట ఇంధనం తాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ ఇల్లు ఆస్తులు బ్యాంకు ఖాతా ఇవన్నీ కూడా జీవన ప్రమాణాల కింద ఈ పన్నెండు సూచికల్ని ఈ మూడు అంశాలని ఉపయోగించి ఈ బహుళ కోణ పేదరిక సూచీని ఇవ్వటం జరుగుతుంది ఇవాటి క్వశ్చన్ వచ్చేసి చిలీ దేశ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్